నిన్న ఫామ్ హౌస్లో పవన్ కళ్యాణ్ని కలిశారట జూనియర్ ఎన్టీఆర్. పవన్ కళ్యాణ్కి రంగారెడ్డిలో ఎంతో పెద్ద ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. దాని విలువ సుమారు 200 కోట్లకి పైనే ఉంటుందని అంచనా. సో ఆ ఫామ్ హౌస్ అంటే సో టాలీవుడ్లో చాలామందికి ఇష్టం, ముఖ్యంగా ఎన్టీఆర్కి. సో ఎన్టీఆర్ అలాగే పవన్ ఇద్దరు కూడా ఎంతో మంచి దోస్తులు కూడా. కాబట్టి తాజాగా పవన్ కళ్యాణ్ని కలిసినట్టుగా కూడా తెలుస్తోంది. సో అక్కడికి వెళ్ళి తారక్ మరి ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా పవన్ని కలిసినట్టుగా సమాచారం. సో నిన్న హైదరాబాద్కి వచ్చినటువంటి తారక్ సో రిలాక్సేషన్ కోసం సో చరణ్తో కలిసి పవన్ దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో పవన్ కూడా ఫామ్ హౌస్లో ఉండడంతో అందరూ అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మంచిగా RRR అవార్డులు రావడంతో ఫామ్ హౌస్లో భారీ పార్టీ ఏర్పాటు చేశారట పవన్. అలా పవన్ కళ్యాణ్ని ఫామ్ హౌస్లో కలిశారు తారక్. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తారక్ పేరు మారు మొగిపోతోంది. ఎటు చూసినా తారక నామస్మరణే. RRR సినిమాతోనే కాదు ఇప్పుడు రాబోయే సినిమాల ద్వారా కూడా ఆయన గ్లోబల్ స్టార్గా పేరు తెచ్చుకోవడం గ్యారంటీ. హాలీవుడ్ సినిమాలు కూడా ఆయనకు ఆఫర్ చేస్తున్నట్టు వార్తలు వస్తుంది. త్వరలోనే పాన్ ఇండియా సినిమా ఎన్టీఆర్ 30 కొరడాల శివతో మొదలు పెట్టబోతున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా ఫిబ్రవరి 1వ వారం నుంచి మరి థియేటర్లోకి మరి రావడానికి షూటింగ్ మొదలు పెట్టబోతోంది. సో 2024 మనకి సందడి చేయడం గ్యారంటీ అన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ 30th సినిమా తర్వాత మరి ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.